ప్రశస్తమైన కాపుదల్లో ప్రభు మనల్ని భద్రపరిచి ప్రతి విధమైన కీడు నుండి ప్రభు మనల్ని తప్పించి లోకంలో చూసినట్లయితే అనేక రీతులుగా ఈ పునరుత్న దినాన్ని చూడకుండా నశించిపోయారు అనేకులు, అనేక రకాలైన ప్రమాదాలకు గురయ్యి. కానీ నిన్ను నన్ను అయితే, మన దీన సంఘమునైతే దేవుడు సజీవ లెక్కలో ఉంచి ఈ సమయంలో దేవుని సన్నిధిలో కనబడలేకపోతూ ఉన్నారు. మనమైతే మన జీవము కలిగిన దేవుని, పునరుత్నుడైన దేవుని ఆరాధించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి మనల్ని ఆయన సన్నిధికి కృతజ్ఞతతో తోడుకొని వచ్చినందుకై మరి ఒకసారి మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, కీర్తనకర్త చెప్తా ఉన్నాడు, బుద్ధిలేని గుర్రాల వలె కంచర గాడిదల వలె ఉండవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అనేక మార్లు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేకమైన జంతువులను గూర్చి మాట్లాడాడు, అనేకమైన పక్షులను గూర్చి, పశువులను గూర్చి, ప్రాకు పురుగులను గూర్చి, చిన్ని చిన్ని జీవులు మొదలుకొని పెద్ద మృగాల వరకు కూడా అనేక రీతులుగా వాటిలో నుండి అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు ప్రభువు మనకు నేర్పించారు. ఈ సమయంలో గుర్రాలను గూర్చి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మాట భక్తుడైన దావీదు గారు వ్రాస్తూ ఉన్నారు. బుద్ధి జ్ఞానములు లేని గుర్రాలంట, బుద్ధి జ్ఞానములు లేని గుర్రాల వలె, కంచరగాడిదల వలె మీరు ఉండొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, పూర్వ దినాల్లో ఈ గుర్రాలను గూర్చి ఒక చక్కని చరిత్ర మనకు కనబడుతుంది. అది ఏంటంటే, రాజుల దినాల్లో పూర్వము రాజులు, గొప్ప గొప్ప చక్రవర్తులందరూ కూడా వారి కొరకు గుర్రాలను మరి సమకూర్చుకోవాలనుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వాటి విషయంలో తీసుకునేవారంట. మామూలుగా ఉండే గుర్రాలు కాదు, కానీ రాజుగారు వాడడానికి వాడే గుర్రాలు, లేకపోతే రాజుగారి యొక్క యుద్ధాలు జరిగించడానికి మరి ఎన్నుకునే గుర్రాలకు ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చేవారంట. అది ఏంటి అని ఆలోచన చేసినట్లయితే అది చరిత్రలో మనకు తెలుస్తున్నది ఏంటంటే, దేవుని బిడ్డలారా, రాజుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి గుర్రాలకు ఆ గుర్రాలను చూసే యజమానుడు ఒక ప్రత్యేకమైన శిక్షణతో వారి కొరకు వాటిని సెలెక్ట్ చేసేవాడంట. అది ఎలా అంటే, గుర్రాలకు కొద్ది దినాలు ఆహారం పెట్టేవారు కాదంటండి. అది రెండు దినాలో, మూడు దినాలో, వారం దినాలో మనకు తెలియదు, కానీ కొన్ని దినాలు వాటికి ఆహారం పెట్టకుండా వాటిని ఒక చోట కట్టివేసి ఉంచి వాటిని బంధించేసి ఉంచిన తర్వాత మరి ఆ మూడు నాలుగు దినాలు అయిపోయిన తర్వాత గుర్రాలకు ఇష్టమైనటువంటి ఆహారం, చాలా రకాలైన ఇష్టమైన ఆహారం, గడ్డి, ఉలవలు మొదలైనటువంటి ఆహార పదార్థాలు అవన్నీ కూడా ఒక చోట పెట్టి ఒక విశాలమైన ఒక గ్రౌండ్లో వాటిని పెట్టి ఈ గుర్రాలన్నిటినీ కూడా ఒకేసారి వదిలేవారంటండి. వాటికి ఆహారమైన, వాటికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలన్నీ ఆ గుర్రాలు ఎదురుగుండా కనబడుతుంటే అప్పటికే ఆకలితో మకమకలాడిపోతున్నాయి ఆ గుర్రాలు. అనేక దినాల నుండి ఆహారం లేకుండా, పానీయం లేకుండా, నీళ్లు లేకుండా చాలా తప్పించిపోతా ఆవురావురుమంటూ ఉన్న గుర్రాలు ఒకేసారి వాటికి ఇష్టమైన ఆహారం కనబడగానే ఒకేసారి వాటిని ఆ గుర్రాలను మేపేవాడు లేకపోతే వాటి యజమానుడు ఒకేసారి వాటిని వదలగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ గుర్రాలు ఏం చేసేవంటే ఆహార పదార్థాలు తినడానికి వాటి మూతలు లేకపోతే వాటి నోళ్ళు వాటిలో ఆ గంపలో కానీ ఆ బకెట్స్లో కానీ లేకపోతే ఆ పాత్రలలో కానీ అవి వెంటనే నోరు పెట్టేవంట. పెట్టిన వెంటనే ఆ గుర్రాలను మేపి వాటికి శిక్షణ ఇచ్చినటువంటి యజమానుడు ఒకేసారి వాటిని ఆగండి అని చెప్పేవాడంట. అంటే వాటికి ఏ భాషలో చెప్తే, ఎలా చెప్తే ఆగుతుందో వాటికి శిక్షణ ఇచ్చాడు కాబట్టి వెంటనే ఆగండి అని చెప్పినప్పుడు కొన్ని గుర్రాలు అలా తినకుండా ఆగిపోయాయంట. తలలు పైకెత్తండి, వెనక్కి రండి అని పిలిచేవాడంట గుర్రాలని. చూడండి ఇప్పుడు ఎలా ఉంది ఇది. అవి అనేక దినాల నుండి ఆహారం లేకుండా ఉన్నాయి. ఒకేసారి ఆహారం వాటి కళ్ళ ముందు కనబడినప్పుడు వాటిని ఆహారము తినడానికి ఆతృతగా అవి పరిగెట్టిన వెంటనే వాటి యజమానుడు ఆగండి అని చెప్పిన వెంటనే వాటిలో కొన్ని గుర్రాలు ఆగిపోయాయంట. వెనక్కి రండి అని పిలవగానే ఆ గుర్రాలు వెనక్కి వచ్చేవంట. కొన్ని మాత్రం చాలా ఆత్రంగా, అస్సలు ఆ యొక్క యజమానుడు మాట పట్టించుకోకుండా ఓ తింటూ తాగుతూ మరి ఆత్రంగా తినేస్తూ ఉండే అన్నమాట. ఎప్పుడైతే ఆ ఆహార పదార్థాలు తినడం మానివేసి
తిరిగి తమ యజమానుని పిలుపుకు లోబడి ఆ కడుపు మార్చుకున్న ఆ మాడిన కడుపుతోటి ఆకలితోటి వెనక్కి వచ్చినటువంటి గుర్రాలు ఉంటాయి చూసారా, వాటిని రాజుగారి కొరకు శ్రేష్టమైన గుర్రాలుగా ఎంపిక చేసేవారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మనకేమర్థమవుతుంది దీని ద్వారా? ఒక కఠినమైనటువంటి శిక్షణ, ఒక కఠినమైన పరీక్షలో నెగ్గినటువంటి గుర్రాలు మాత్రమే రాజుగారు వాడడానికి అర్హమైనటువంటి గుర్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనకు ఒక ఆధ్యాత్మిక సత్యం మనకు అర్థమవుతూ ఉంది. మన దేవుడు, మన ప్రభువు, మన రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన వాడుకోవడానికి అర్హమైన గుర్రాలుగా లేకపోతే అర్హమైన పాత్రలుగా మనం ఉండాలంటే మనకి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి శిక్షణ, లేకుంటే మనకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరీక్షలు అవసరమైనది. ఆ పరీక్షకు, యజమానుడు పెట్టినటువంటి పరీక్షకు నెగ్గిన వారు మాత్రమే దేవుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా ఆయన రాజ్య వ్యాప్తిలో ఉపయోగపడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అనేకమైన పాత్రలు లేకపోతే అనేకమైన గుర్రాలు, అనేకమంది వ్యక్తులు దేవుడు పెట్టినటువంటి పరీక్షలకు లోబడి ఆ పరీక్షల్లో నెగ్గిన తర్వాత, ఆ వారు విజయం సాధించిన తర్వాత దేవుని రాజ్య వ్యాప్తి కొరకు అర్హమైన పాత్రలుగా దేవుడు వారిని ఎన్నుకున్నట్లు మనం చూస్తున్నాం. కొంతమంది మాత్రము వారి అర్హతను కోల్పోయినట్లుగా మనకు కనబడుతుంది. ఉదాహరణకు చూసినట్లయితే ప్రేమని దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను. అర్హత లేకుండా తిరస్కరింపబడినటువంటి వ్యక్తులు ఎవరు? దేవుని పరీక్షకు నిలబడలేక, దేవుడు పెట్టినటువంటి ఆ పరీక్షకు దాంట్లో విజయం సాధించలేక, దాంట్లో ఫెయిల్ అయ్యి వెనక్కు వెళ్ళిపోయి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకుని భ్రష్టులైపోయిన వారు కొందరు ఉన్నారు. అదే సమయంలో కఠినమైన పరీక్షలకు సహితము మరి నిలబడి వాటిని జయించి దేవుని రాజ్య వ్యాప్తిలో బలా నమ్మకమైన దాసుడా అనిపించుకున్నటువంటి వ్యక్తులు అనేక మంది కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి సమయంలో విధేయత చూపలేని వారు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సౌలు రాజును గుర్చి మనకు తెలుసు. బెన్యామీన్ గోత్రంలో నుండి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీల మీద శాశ్వతంగా ఆ రాజరికాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ సౌలును ప్రత్యేకించి దేవుడు మరి ప్రేమించి సౌలును ఎన్నుకున్నట్లు మనకు కనబడుతుంది. అలాంటి సౌలు ఒకనొక సమయంలో ఏం చేశాడంటే, ఒక శాశ్వతమైన ప్రణాళిక సౌలు పట్ల దేవుడు కలిగి ఆయన పిలిస్తే ప్రారంభంలో విధేయతతోనే ఆయన వచ్చాడు. కానీ తర్వాత దినాల్లో దేవుని ఆజ్ఞలకు లోబడలేక, యేసయ్య దేవుడు పెట్టినటువంటి ఆ కఠినమైనటువంటి పరీక్షలకు నెగ్గలేక వెనకబడి భ్రష్టుడైపోయినట్లు మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 15:3 చూసినట్లయితే అక్కడ ఒక మాట మనం చూస్తా ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 15:3. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి, అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తుగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. చాలు. ఇక్కడ సౌలును దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళమని. అమాలేకీయులు దేవుని చిత్తానికి ప్రతికూలంగా ప్రవర్తించారు కాబట్టి, దేవుని కోపము అమాలేకీయుల మీద రగులుకున్నది కాబట్టి సౌలును దేవుడు చెప్తున్నాడు. సౌలుకి ఏమనంటే, నీ వెళ్ళి అమాలేకీయుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి వారిని సమూల ధ్వంసం చేసే, వారిని ఏమంటారంటే వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాడు. వారికి కలిగినదంతా నాశనం చేసే, ఓ సమూల ధ్వంసం చేసే అని చెప్పాడు. ఇంకా వివరంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి, అన్నిటిని ఎంత స్పెసిఫిక్గా దేవుడు సౌలుకు చెప్తా ఉన్నాడు. వీటన్నిటిని నువ్వు హతం చేసేయి, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు సౌలు అలా చేయలేదు. దేవుని బిడ్డారా, అదందరికీ మనకందరికీ ఆ విషయం తెలుసు. చేయకుండా కొన్ని గొర్రెలను, ఎద్దులను ఆయన అట్టే పెట్టి ఉంచినట్లు చూస్తున్నాం. అయితే సమూయేలు వచ్చి అడుగుతున్నాడు ఆయన్ని, ఏంటి దేవుడు నిన్ను ఇశ్రాయేలీయులను సమూల ధ్వంసం చేయమని చెప్తే ఇంకా నాకేంటి వినబడుతున్నాయంటే, అన్నీ నేను చెప్పినట్లు చేశాను కానీ గొర్రెలలోను ఎడ్లలోను శ్రేష్టమైన వాటిని నీ దేవునికి బలి ఇవ్వడానికి నేను ఉంచాను అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి బలి ముఖ్యమా, ఆజ్ఞకు విధేయత చూపించడం ముఖ్యమా? ప్రియమని యవ్వన బిడ్డలారా, యవ్వన కుమారులారా, యవ్వన కుమార్తెలారా, ఈ సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. దేవుడు నీకు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు.
దేవుడు నీకు కొన్ని కట్టడలు ఇస్తున్నాడు, కొన్ని ప్రత్యేకమైన పనులు చేయమని నీకు అప్పగిస్తున్నాడు. వాటి ప్రకారం జీవించి దేవుని ఆజ్ఞలు నెరవేర్చడం దేవుని చిత్తమా? అది చేయకుండా నీవింకేవో గొప్ప గొప్పవి గొప్పగా పాడేసి గొప్పగా ఏదో చేసేసి గొప్ప గొప్ప పనులు నేను చాలా చేశానని చెప్తే దేవుడు సంతోషిస్తాడా? నీవు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా ఆయన మాటకు విధేయత చూపించకపోయినట్లయితే దేవుడు ఏమాత్రము కూడా నీ యందు సంతోషించేవాడు కాదు. ఇక్కడ సౌలు ఆ విధంగానే చేశాడు. దేవుడు సమూల ధ్వంసం చేయమని చెప్తే అవి ఎంతో స్పెసిఫిక్గా బాలుర్ని, పసిపిల్లల్ని, వృద్ధుల్ని, స్త్రీలను, పురుషులను, గొర్రెలను, మేకలను, ఒంటెలను చాలా డీటెయిల్గా చెప్తుంటే ఆయన ఆజ్ఞకు లోబడకుండా చేశాడు. అప్పుడు సమూయేలు భక్తుడు వచ్చి ఏం చేశావయ్యా నువ్వంటే, నేను నీ దేవునికి బలర్పించడానికి అని చెప్తాను. అందుకు అప్పుడు సమూయేలు అంటున్నాడు, నీవు నాతో మాట్లాడడానికి ఏం పని లేదు. అక్కడ మనం చూసినట్లయితే ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 15:15 ఒకసారి చదివి సహాయం చేయండి. అందుకు సౌలు 16వ వచనం, అందుకు సౌలు అమాలేకీయుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు, నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు, బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను, జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మంచి వాటిని ఉండనిచ్చిరి. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి జనులు ఉండనిచ్చారు. జనులు ఎవరండి? రాజుగారి శాసనమే ముఖ్యం కదా, రాజుగారు శాసించిందే ముఖ్యం కదా. దేవుడు డైరెక్ట్గా సమూయేలు ద్వారా సౌలుతో చెప్తున్నాడు, సౌలు నీవు ఆ సమస్తాన్ని కూడా నువ్వు నిర్మూలనం చేయమని చెప్తుంటే మరలా జనుల మీద పెడతాడేంటి? ఈయన జనులంతా ఉంచారంట. ఈయన ఆజ్ఞకు లోబడకుండా జనులు ఉంచుతారా? దేవుని బిడ్డలారా, ఇతను ప్రలోభ పడతా ఉన్నాడు. ఇతను హృదయ వాంఛనీతను తీర్చుకోవడానికి శ్రేష్టమైన వాటిని ఉంచుకున్నాడు దేవుని బిడ్డలారా. అప్పుడు సమూయేలు చెప్తున్నాడు, 16వ వచనం చదువమ్మా. సమూయేలు, నీవు మాట్లాడ పని లేదు, నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియచేతును, తెలియచేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీదుగా రాజుగా అభిషేకించెను, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వెనక అదో చాలమ్మా, నీవు ఎందు చేత యెహోవా మాట వెనక ఇశ్రాయేలీలందరిలో కూడా నిన్ను తలగా చేయాలనుకున్నాడు, నిన్ను శ్రేష్టమైన వాడిగా చేయాలనుకున్నాడు దేవుడు. ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కలిగి ఒక పనిని దేవుడు నీకు అప్పగిస్తే నువ్వు దాన్ని ఎందుకు విసర్జించావు సౌలు? నువ్వెందుకు ఈ విధంగా చేసావు? కాబట్టి దేవుడు నీ ఈడలు కలిగినటువంటి శాశ్వతమైన ప్రణాళికను రద్దు చేసుకుంటున్నాడు. ఆయన మనల్ని కనికరించగలడు, మనకిస్తున్నటువంటి ఆశీర్వాదాలు రద్దు చేయగలడు కూడా. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను ప్రేమించుకుని ప్రత్యేకమైన అర్హతలు, నిన్ను ప్రేమించి ఒక శ్రేష్టమైన ఈవులు ఇవ్వాలని దేవుడు నీకు ప్రామిస్ చేసినప్పుడు నీవు ఆయన ఆజ్ఞలో నడవకపోతే, ఆయన చిత్త ప్రకారం నడవకపోతే, ఆయన చెప్పిన బాటలో నువ్వు వెళ్ళనట్లయితే నీకు ఇచ్చిన ఆశీర్వాదాలని వెనక తీసుకోవడానికి ఆయన సమర్థుడు. ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, అదే జరిగింది సౌలు జీవితంలో, అదే జరిగింది. శాశ్వతమైన ప్రణాళిక ఎంత తరతరాలుగా ఆ సౌలు యొక్క కుటుంబాన్ని నిలబెట్టాలి, ఓ ఇశ్రాయేలుల మీద రాజుగా చేయాలనుకున్నటువంటి దేవుని యొక్క నిత్య సంకల్పాన్ని అతను త్రోసి వేసుకున్నాడు దేవుని బిడ్డారా. ఎందుచేతంటే ఆజ్ఞకు లోబడక, ఆజ్ఞకు లోబడక దేవుడు పెట్టినటువంటి ఒక పరీక్షలో ఆయన నెగ్గలేకుండా పోయాడు. కాబట్టి ఆయన రద్దు చేసుకున్నాడు. అందుకే చివరిగా 23వ వచనం చూసినట్లయితే, 23వ వచనం చదివి సహాయం చేయమని, తిరుగుబాటు చేయట సోద చెప్పుటయను పాపంతో సమానము, మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక, అది యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక, నీవు రాజుగా ఉండకుండా, నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెనగా, ఆయన నిన్ను విసర్జించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సౌలును దేవుడు విసర్జించినట్లు చూస్తున్నాం. ఇక్కడ మనం ఇంకొక సమూయేలు చెప్తా ఉన్నాడు 15:22 ఆయన ఆజ్ఞను గైకోకుండానంట, నీవేమేమో చేసినా సరే ఆయనకి ఇష్టం లేదంట. మొదటి సమూయేలు గ్రంథం 15:22 కూడా చదివి సహాయం చేయండి. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అంటండి. మనం గైకుంటే, మనందరికీ దేవుడిచ్చిన ఆజ్ఞలు గైకుంటే మనం ఆయన ఆజ్ఞలో తూచా తప్పగా నడుస్తున్నాం కాబట్టి దేవుడు దానిని బట్టి సంతోషిస్తాడంట. చదువు, ఒకడు దహన బలులను, ఒకడు దహన బలులను
బలులను బలులను అర్పించుట వలన అర్పించుట వలన ఆయన సంతోషించున అస్సలు కానే కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి విషయాలు గైకొనకుండా ఆయన చెప్పినట్లు చేయకుండా నువ్వు పవిత్రమైన జీవితం కలిగి ఉంటే నాకు చాలు, నా కుమారుడా నా కుమార్తె అని దేవుడు చెప్తుంటే నువ్వు పవిత్రమైన జీవితాన్ని వదిలేసి 100,000 రూపాయలు ఇచ్చేసి నేను ఆ పాపంలోనే ఉంటానంటే దేవుడు సంతోషిస్తాడా? నువ్వు 100,000 కాదు, నీ జీవితంలో ఉన్నదంతా ఆయన ఖర్చు పెట్టినా నీవు పవిత్ర జీవితం లేకుండా జీవిస్తే దేవునికి ఇష్టము కాదు. ఎందుచేత దేవుడికి ఏది లేకుండా ఉన్నాడా? ఆయన నీ బలులు, నీ దహన బలులు, నీ ఆస్తి, నీ 100,000,000 ఆస్తి, నీ 1,00,000,000 ఆస్తి, నీ ధనరాశులన్నీ ఆయనకు కావాలా? అక్కర్లేదు ఆయనకి. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడింది. ఏది ఉత్తమమో, ఏది ఉత్తమం? నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవడం, ఇంతే కదా ఆయన నిన్ను కోరుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీతి న్యాయాలను అనుసరించాలని కోరుతున్నాడు. నువ్వు పవిత్రమైన జీవితం కలిగి ఉండాలని కోరుతున్నాడు. నువ్వు సత్యవంతుడిగా సత్యవంతురాలుగా ఉండాలని కోరుతున్నాడు. ఆయన ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించాలని కోరుతున్నాడు. ఆ తర్వాత ఇవన్నీ నువ్వు చేస్తూ ఉండి అప్పుడు దేవునికి ఏమైనా నువ్వు కానుకలు సమర్పిస్తే అది దేవునికి హితమవుతుంది. కానీ నీ జీవితాన్ని ఏమాత్రం మార్చుకోకుండా, దేవుని వాక్య ప్రకారం నడుచుకోకుండా నువ్వెన్ని కానుకలు ఇచ్చినా ఉపయోగం లేదు. ఒకవేళ ఆ ఏమైనా పాస్టర్ గారు వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయేమో, సంఘానికి ఏదైనా కొద్దో గొప్ప ఉపయోగకరంగా ఉంటాయేమో, కానీ దేవుని జాబితాలో మాత్రం చేర్చబడవు. ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి. పవిత్రమైన జీవితాలు జీవించకుండా యథార్థంగా నమ్మకంగా దేవునికి మహిమకరంగా దేవుని కట్టడలో ఆజ్ఞలో నడుచుకోకుండా ఒకవేళ ఏదైనా నువ్వు సమర్పిస్తుంటే అదంతా కూడా నీకు నిరుపయోగమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా యెషయా గ్రంథంలో 1:11 చూస్తున్నాం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, విస్తారమైన మీ బలులు నాకెందుకండి, దహన బలులకు పొట్టేళ్లును, బాగుగా మేపిన దూడలను, బాగుగా మేపిన దూడల కొరుగును నాకు వెక్క సమాయను. అయ్య బాబు, నాకు వెక్క సమయం అంటే నాకు వెగట పుట్టేస్తుంది, నాకు మొహం కొట్టేసింది, నాకు వెగట వచ్చేస్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు కదా, బాబాయ్ నాకు ఇంకా మొహం ముత్తేసిందండి, ఇంకా నేను తినలేను. పిల్లలు చెప్తూ ఉంటారు, స్వీట్ ఒకటి తిని అమ్మో నాకు మొహం కొట్టేసిందండి, నాకు మొహం ముత్తేసింది. ఏదైనా సరే కొంచెం క్వాంటిటీ ఎక్కువయ్యేసరికి మొహం ముత్తేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడికి కూడా అంట, నువ్వు సమర్పించే కానుకలు, నీ జీవితం పవిత్రంగా ఉండకుండా, నీ జీవితం యథార్థంగా ఉండకుండా, నువ్వు ఒంకరటింకర బ్రతుకులు బ్రతుకుతూ నిర్దోషమైన హృదయంతో నువ్వు దేవుని సన్నిధిలో కనబడకుండా నువ్వెంత ఇచ్చినా, ఏ కానుకలు ఇచ్చినా ఆయనకు మొహం కొట్టేస్తుందంట, ఆయనకి వెక్కసం అయిపోతుందంట. చదువు అమ్మా. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నాకు ఇష్టం, ఎంత కరాకండిగా దేవుడు చెప్పేస్తున్నాడు, నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆజ్ఞలు పాటించేవారే, దేవుడు పెట్టిన పరీక్షలో నెగ్గేరు వారు మాత్రమే దేవునికి కావాలి. అలాంటి వారే దేవుని దృష్టిలో అర్హమైన పాత్రలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 తిమోతి 2:20-21 చూసినట్లయితే అక్కడ ఒక గొప్ప ఇల్లు ఉందంట, ఒక గొప్ప ధనవంతుడు, భూస్వామి, లేకపోతే కోటీశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంటిలో కొన్ని రకాల పాత్రలు ఉన్నాయంటే. ఏంటా పాత్రలు? చదవండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మంటివి కూడా ఉండేను, కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనిన యెడల పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును. ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే, మనం అడిగామనుకోండి, మిమ్మల్ని ఎవరినైనా అడిగాను, మీరు ఏ పాత్రలా ఉండాలనుకుంటున్నారు అంటే, వెంటనే బంగారు పాత్రలు, వెండి పాత్రలు, లేదా రాగి పాత్రలు, ఇనుప, ఇలా గొప్ప గొప్ప లోహాలు కలిగిన పాత్రలుగా, లోహాలతో కూడిన పాత్రలుగా ఉండాలని సమాధానం చెప్తారు. కానీ అది కాదు ముఖ్యోద్దేశము. ఇవి ఏదైనా సరే యజమానుడు వాడుకోవడానికి, వీటిలో ఏదైనా సరే పవిత్రపరచబడిన పాత్రను మాత్రమే అర్హమైన పాత్రగా
ఎంపికలోకి యజమానుడు తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి అర్హమైన పాత్రలుగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే మరి సౌలు అర్హత లేని పాత్రగా మారిపోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు. చివరికి ఏమయ్యాడంటే రాజ్యాన్ని కోల్పోయాడు, నశించిపోయాడు. తనకున్నటువంటి పురుష సంతానాన్నంతటిని కూడా ఆయన పోగొట్టుకున్నట్లు మరి దేవుని వాక్యంలో చూస్తున్నాం దేవుని బిడ్డారా. అలాగే రెండవదిగా చూసినట్లయితే దేవుడు కోరుకున్నటువంటి పాత్రలో మరి ఇంకొకటి చూసినట్లయితే లోతును కూడా మనం గమనించవచ్చు. లోతును గురించి దేవుని గ్రంథంలో 2 సార్లు నీతిమంతుడు అని వ్రాయబడింది. కాబట్టి లోతును కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు ఎన్నుకున్నాడు. కానీ లోతు దాన్ని పోగొట్టుకున్నట్లు మనం చూస్తున్నాం. ఒకసారి సొదొమ గొమొర్రాలు నాశనం చేయడానికి ఆ యొక్క దేవుని దూతలు పంపబడినప్పుడు ఆ లోతు ఇంకా తడవ చేస్తుంటే వారి చేతులు వారి లోతు యొక్క భార్య చేతులు, లోతు చేతులు, అదేవిధంగా తన కుమార్తెల చేతులు పట్టుకుని మరి చాలా త్వరత్వరంగా వేగంగా వారిని ఆ యొక్క నాయన ఆ సొదొమ గొమొర్రా పట్టణాల నుండి బయటకు లాక్కొచ్చినటువంటి దాఖలాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాయి. కనబడుతుంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు లోతు, అదిగో పలానా ప్రాంతానికి వెళ్ళి నీవు ప్రాణాన్ని దక్కించుకో, నీవు నీ భార్య బిడ్డలు కుటుంబం మీరు మరణాన్ని నుండి తప్పించుకోండి అని దేవుడు చెప్తుంటే ఎంత చక్కగా లోతు చెప్తున్నాడు, సమ దేవునికే తిరుగు చెప్తున్నాడు, ప్రభువా అలాగూ కాదు అంటున్నాడు. అయ్యబాబే అసలు దేవుడు ఒకటి చెప్తే అలా కాదు అని మనం చెప్తే అసలు అది ఏమన్న మాట దేవుని బిడ్డలారా? దేవాది దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు, ఇంత గొప్ప దేవుడు మానవులకు శాసించి నువ్వు నా కుమారుడా నా కుమార్తె అలా చెయ్యి అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే అలాగే ప్రభు చేస్తానని చెప్పాలి. కానీ ఇక్కడ లోతు చెప్తున్నాడు అలాగూ కాదు ప్రభు అన్నాడు. ఆదికాండం 19:15-20 చూసినట్లయితే తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న ఈ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకుని వెలుపలికి తీసుకుని వెళ్ళారు. ఆ ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము. నీ వెనక చూడకము. ఈ మైదానంలో ఎక్కడ నిలబడొద్దు. నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు ప్రభువా అలాగు కాదు. ఇదిగో నీ కటాక్షము. ఇక్కడ అంటున్నాడండి లోతు, అలా కాదు ప్రభువా, నేను చచ్చిపోతానేమో, కాబట్టి అలాగు కాదు, నేను అంతవరకు పారిపోలేను, నేను నాకు ఎంపిక చేసుకుంటాను ఒక ప్లేస్, నేను అక్కడికి పారిపోతాను, అంతవరకు నువ్వేమి చేయకంటే దేవుడు సరే అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ప్లేస్ చూపించినప్పుడు లోతుకి అంతవరకు వెళ్ళే వరకు దేవుడు ఆగడండి, అగ్నిగంధకాలు పంపించకుండా ఆగడా, ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిపించకుండా కొద్దిసేపు ఆయన వెయిట్ చేయడా? ఎందుకంటే లోతును ఆయన ప్రేమిస్తున్నాడు, దేవుడు లోతును ప్రేమిస్తున్నాడు, ఆయన భార్య బిడ్డలను ప్రేమిస్తున్నాడు. కాబట్టి వారు చివరికి దేవుడు చెప్పిన ప్లేస్కి వెళ్లే వరకు కూడా ఆయన అగ్నిగంధకాలు కురిపించడు. ఆయన కనికర సంపన్నుడైన దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కానీ ఈ లోతు అవిశ్వాసంతో అధైర్యంతో నేను అక్కడి వరకు వెళ్ళలేను ప్రభువా, నా ఇష్టానుసారమైన ప్లేస్కి నేను వెళతాను. అప్పుడు ఒకసారి కూడా అబ్రహాముతో కూడా అలాగే చెప్పాడు, అబ్రహాము నువ్వు ఎన్నుకో ఏ ప్లేస్కు నువ్వు వెళతావు చూడు అబ్రహాం అంటే తన పినతండ్రితో ఏమని చెప్పాలంటే నాన్నగారు మీ ఇష్టం వచ్చిన ప్లేస్కి మీరు వెళ్ళండి, అప్పుడు ఆ తర్వాత మీరు చూపించిన ప్లేస్కి ఇంకొక ప్లేస్ నేను ఎన్నుకుంటాను, మీరు ఒకవైపుకి వెళితే నేను ఒకవైపుకి వెళతాను, మీ దయాదాక్షిణ్యాలను బట్టి కదా నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పాలి. కానీ లోతు అలాగూ చెప్పలేదు దేవుని బిడ్డారా. అదే సమాధానం ఇక్కడ దేవునితో కూడా చెప్తున్నాడు, అలాగూ కాదు, నేను ఎంపిక చేసుకున్న ప్లేస్కి నేను వెళతానని చెప్తున్నాడు. అలాగే వెళ్ళాడు, దానివల్ల ఏమన్నా ప్రయోజనం దొరికిందా? లేదు దేవుని బిడ్డలారా. ఓ లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది, ఓ భయంకరమైనటువంటి దుఃఖము ఆవేదన, కుమార్తెలు ఇరువురు కూడా శాపగ్రస్తులైపోయారు. దేవుని మాట వినకపోతే దేవుడు వారిని త్రోసివేస్తాడు దేవుని బిడ్డారా. శాపగ్రస్తమైన కుటుంబంగా లోతు కుటుంబం మారిపోయినట్లు చూస్తున్నాం. కాబట్టి లోతును ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు ప్రేమించాడు, కానీ లోతును దేవుడు తిరస్కరించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు కూడా తిరస్కరించబడినటువంటి అర్హత లేని పాత్రగా మారిపోయాడు. పరిశుద్ధ గ్రంథములు ఇంకొక స్త్రీని గురించి మనందరికీ తెలుసు, ఆవిడ ఎవరు అంటే వస్తీరాణి. ఆమె ఆ యొక్క అహష్వరుషు యొక్క 127 సంస్థానాల మీద అధిపతి అయిన ఓ మహాచక్రవర్తి అయినటువంటి
ఉన్నటువంటి ఆ యొక్క ఆ రాజు గారి యొక్క భార్య వస్తే ఆమెను కబురు పెడుతున్నాడు. ఏమని కబురు పెడుతున్నాడు అంటే, నీవు నా దగ్గరకు రా, నా మరి నాతోటి చాలా మంది కార్యవర్గం రాజ్యంలో మరి ప్రముఖులు ఎందరో ఉన్నారు కాబట్టి నీవు రావాలి అని కబురు పెట్టినప్పుడు తన భర్తే కదా పిలిచాడు అనుకుంది. నేను రాను అని చాలా ఈజీగా తిరస్కరించింది. కానీ అదే భర్త రాజాది రాజు ఆజ్ఞ జారీ చేయగలిగిన వాడన్న సత్యాన్ని తను మర్చిపోయింది. అంతే రాజుగారు ఆయన యొక్క అధికారాన్ని ఉపయోగించాడు. వస్తే మరెన్నటికీ రాజుగా రాణిగా ఉండకుండా ఆమె తిరస్కరించబడింది. దేవుని బిడ్డారా, ఒక శ్రేష్టమైన ఉద్దేశంతో ఓ వస్తే రాణిని దేవుడు ఆ సంస్థానాల మీద రాణిగా ఏర్పాటు చేసి అన్నాడు. కానీ తన అర్హతను తానే పోగొట్టుకుంది దేవుని బిడ్డలారా. కాబట్టి వస్తే కూడా అర్హత లేని పాత్రగా చూస్తున్నాం. ఇకపోతే నాలుగవది, నూతన నిబంధనలోకి వచ్చినట్లయితే యేసు ప్రభువారు అక్కడ ఒకసారి ఆయన మార్గాన్ని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక యవనస్తుడు పరిగెత్తుకుని ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన అడుగుతున్నాడు ఏమనంటే, ప్రభువా నిత్య జీవానికి వారసునవటానికి నేను ఏం చేయాలి చెప్పండి ప్రభువా అని అడుగుతున్నాడు. అప్పుడు యేసయ్య చెప్పారు, ఇలా ఇలా చేయంటే అవన్నీ నేను చేస్తానే ఉన్నాడు, నేను చిన్నప్పటి నుండి ఆజ్ఞలన్నీ పాటిస్తానే ఉన్నానని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు వారు అతనితో ఒక్క మాట అన్నారు, అయితే ఓ ప్రియ యవనస్తుడా, నీకు ఒక్కటి కొదువుగా ఉంది, అది ఏంటంటే నీ ధనము నీకు అడ్డుగా ఉంది, నువ్వు నిత్య జీవానికి వెళ్లకుండా నిత్య రాజ్యంలో ప్రవేశము నీకు లేకుండా నీ ధనం అడ్డుబండి అయిపోయింది నీకు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ ధనమంతటి కూడా అమ్మేసి బేదలకు ఇచ్చేసాయి, నీ వచ్చి నన్ను వెంబడించు, నన్ను వెంబడించడానికి నీ ధనం అడ్డుగా ఉంది, నిత్య జీవానికి వెళ్ళడానికి నీ ధనము నీకు అడ్డుగా ఉంది అని చెప్తుంటే అక్కడ ఒక మాట ఉంది. ఆ యవనసుడంట మిగుల ఆస్తి కలవాడు కనుక ఆ యొక్క మాట ఆయనకి ఏమాత్రం ఇష్టం అవ్వక వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. మరెన్నడూ యేసు ప్రభువుని ఆయన వెంబడించిన దాఖలాలు కనబడతాయి. దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన నిత్యరాజ్యానికి వారసురాలుగా ఉండడానికి, వారసుడిగా ఉండడానికి, ఆయనతో పాటు సింహాసనాన్ని అధిష్ఠించడానికి, ఆయన నిత్యరాజ్యంలో నిన్ను సంతోషముగా ఉల్లసింప చేయడానికి దేవుడు నిన్ను కోరుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డ, కానీ నువ్వు దాన్ని తిరస్కరిస్తున్నావు. ఏ తుచ్చమైన వాటి కొరకు ఆయన తిరస్కరిస్తున్నావు? ధనాన్ని బట్టి తిరస్కరిస్తున్నావా? నీ అందాన్ని బట్టి నువ్వు తిరస్కరిస్తున్నావా? లేకుంటే నువ్వు లోకంలో ఏదో నీకు శ్రేష్టమైందని భ్రమిస్తున్నావు? లోకంలో ఏది శ్రేష్టమైంది లేదండి. మనం ఆలోచన చేసి చూస్తే లోకంలో ఏది ఉపయోగకరమైంది శ్రేష్టమైంది లేదు. అందుకే ప్రసంగి అంటున్నాడు, సమస్తము కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. అన్నీ పరికించి చూసేసాడు ఆయన, అన్నీ టెస్ట్ చేసేసాడు. అన్ని రకాల సౌకర్యాలు సుఖాలు లోకంలో ఉన్నాయన్నీ ఆయన అనుభవించేశాడు. ట్రై చేసేసాడు అన్నీ చూశాడు. దీంట్లో సంతోషం ఉందేమో, వనాలు నాటుకుంటాను, ఒక మరి పెద్ద పెద్ద కట్టడాలు కట్టించుకుంటాను, ఓ సంతోషకరమైన జీవితాన్ని నేను జీవిస్తాను, నా కొరకు వెయిట్నో చేసుకుంటాను, ఎంతమంది భార్యలను చేసుకుంటాను, ఓ సుఖం అనుభవిస్తాను, వెండి బంగారాలు సమస్తము కూడా ట్రై చేశాడు. కానీ దేంట్లో కూడా ఆఖరికి ట్రై చేసి ఆ చివరికి ఆయన అంటాడు, సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమైందే. మరి ఏ వ్యర్థమైన దానికోసం, ఏ తుచ్చమైన దానికోసం దేవుని ఆజ్ఞను నువ్వు అతిక్రమిస్తున్నావో నాకు తెలీదు. నిన్ను ఒక శ్రేష్టమైన ఉద్దేశంతో ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక అర్హమైన పాత్రగా నిన్ను ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన నిత్యరాజ్యంలో నిన్ను చేర్చడం మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొరకు ప్రయోజనకరమైన పాత్రగా నువ్వు ఉండాలని ఆయన ఆశపడుతూ నేను ఎన్నుకుంటే ఏదో తుచ్చమైన అభిలాషకు లోబడిపోయి, ఏదో చిన్ని అల్పమైన కోరికలకు లోబడిపోయి, ఏదో లోక సంబంధమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రలోభ లోనైపోయి ఏసైన దూరం చేసుకుంటావా? ఇక్కడ యవనస్సుడు తనకున్నటువంటి ఆస్తిని బట్టి నిత్య జీవాన్ని దూరం చేసుకున్నాడు, తన ఆస్తిని బట్టి ఏసయ్యను శాశ్వతంగా దూరం చేసుకున్నాడు. కాబట్టి ఈ యవనస్సుడు అర్హత లేని పాత్రగా త్రోయబడినట్లు చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డారా. సరే, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథములో ఇంకా చాలామందిని మనం చెప్పుకోవచ్చు. దేవుడు ఎన్నుకున్నాడు కానీ, ఒక ప్రత్యేకమైన పర్పస్తో దేవుడు ఎన్నుకున్నాడు కానీ వారు త్రోసివేయబడినటువంటి అనుభవాలు. ఎందుకంటే కఠినమైన నిర్ణయాలకు కఠినమైన పరీక్షలకు వారు నిలబడలేకుండా వారు వెనక్కి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. అయితే కొంతమంది ఉన్నారు, వారు దేవుని యొక్క కఠినమైన నియమాలకు లోబడ్డారు. దేవుడు పెట్టిన ఆ యొక్క కఠినమైన పరీక్షలకు కూడా
వారు నిలబడ్డారు. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం, కట్టడల ప్రకారం తూచా తప్పకుండా నడిచారు. దేవుని దృష్టిలో అర్హమైన పాత్రలుగా ఉండి వారు శాశ్వతంగా దీవించబడి నిత్య రాజ్య వారసులయ్యారు. అలాంటి వారిలో అబ్రహాము మొట్టమొదటిగా మనం చెప్పుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఆ వాక్యాలన్నీ చదివించడానికి మనకు సమయం లేదు, కానీ నేనే క్లుప్తంగా చెప్తున్నాను. ఎన్నో కఠినమైన పరీక్షలు కూడా అబ్రహాము వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నేను చూపింపబోయే దేశానికి వెళ్ళాన్నాడు. దేవుడు దేశాన్ని చూపించలేదు, కాబట్టి దేశాన్ని చూపించకుండా ఎవ్వరూ వెళ్ళరు. ఒక వ్యక్తి తన గమ్యాన్ని తెలియకుండా వెళ్ళిపోతూ ఎక్కడికి వెళ్తున్నావంటే ఏమో నాకు తెలియదని ఎవరికైనా సమాధానం చెప్తే ఎక్కడో పిచ్చోడండి అనుకుంటారు. కాబట్టి నిజంగా అబ్రహాము దేవుని మీద నమ్మకంతో ఒక పిచ్చోళ్ళగే బయలుదేరిపోయాడండి. చూపింపబో దేశానికి వెళ్ళంటే అది సామాన్యమైన స్టెప్ కాదండి. అది అతను తీసుకోవడం చాలా మరి డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. మరి ఆ పైగా వృద్ధాప్యంలో ఆల్రెడీ వృద్ధాప్యానికి వచ్చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి చాలా డేరింగ్ స్టెప్తో ఈ కఠినమైన పరీక్షకు ఆయన నెగ్గాడు. ఈ పరీక్షలో ఆయన నెగ్గాడు. దేవుని యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాడు. లేచి వెళ్ళినట్లు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా చూస్తే ఇక్కడ ఇంకొకటి అంటున్నాడు దేవుడు, ఏంటంటే నీకు లేక పుట్టాడు కదా కుమారుడు, ఆ కుమారుడైనటువంటి నీ ఇస్సాకును నాకు బలిగా ఇమ్మన్నాడు. అది మనం చెప్పుకోవడానికి చాలా తేలికగా కనబడుతుంది, కానీ అది కార్యరూపం దాల్చాలంటే అయ్యో ఏ తండ్రి ఏ తల్లి కూడా చేయలేనటువంటి ఓ మరి కఠినమైనటువంటి ఒక ఆజ్ఞగా మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, నాకు బలి ఇచ్చేయమన్నప్పుడు అబ్రహాము వెనుకాడలేదు. ప్రేమని దేవుని బిడ్డలారా, వెనుకంచి వేయలేదు. సరే ప్రభు, నీ యొక్క నీవు చెప్పినట్లే నేను చేస్తాను, చిత్తము ప్రభు అని చెప్పి వెంటనే దేవుని ఆజ్ఞకు శిరసావహించాడు. దేవుని బిడ్డలారా, ఆ కఠినమైన పరీక్షకు నిలబడ్డాడు. అందుకే అబ్రహామును దేవుడు దీవించినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవదిగా ఇష్మాయేలును హాగరును కూడా ఇంటి నుండి పంపేయమని చెప్పేసి తన భార్యని శారా చెప్పినప్పుడు తనకు చాలా బాధ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ హాగరు తను కోరిన వచ్చిన వ్యక్తి కాదు. హాగరు తను ఏదో అబ్రహాము గారిని టెంప్ట్ చేసి వచ్చిన వ్యక్తి కాదు. యజమానుడు యజమానురాలు వారిద్దరూ కూడా నిర్ణయం తీసుకున్న తర్వాతే అబ్రహాము జీవితంలో భార్యగా ప్రవేశించింది. ఇక్కడ ఈ ప్రవేశములో హాగరుది ఏమాత్రము కూడా ప్రమేయము లేదు, హాగరుది ఏమాత్రము కూడా తప్పులేదు. కానీ అయినప్పటికీ కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం అబ్రహాం గారికి చాలా కష్టమైపోయింది. ఆల్రెడీ తనకు భార్యగా ఇవ్వబడింది, ఆల్రెడీ తనకు ఒక చక్కని కుమారుని కన్నది, ఇష్మాయేలును కన్నది. ఇప్పుడు ఎంతైనా ఇష్మాయేలు తన రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి కుమారుడు కాబట్టి ఇష్మాయేలును మరి దూరంగా పంపేయడం అంటే, హాగరును పంపేయడం అంటే చాలా కష్టమైన పనే. అయినా సరే దేవుడు చెప్పాడు, నీ భార్య అయిన శారా చెప్పినట్లు నువ్వు చేయి, వారిని పంపేయి అని చెప్పినప్పుడు ఆ కఠినమైనటువంటి ఆ పరీక్షలో కూడా అబ్రహాము నెగ్గి ఓ హాగరును అదేవిధంగా ఇష్మాయేలును విస్మరించినట్లు, వారిని దూరంగా వదిలివేసినట్లు చూస్తున్నాం. ఇలాగెన్నో కఠినమైన పరీక్షలకు అబ్రహాము నిలబడ్డాడు దేవుని బిడ్డలారా. అందుకే అబ్రహాము అర్హమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా నిలబడినట్లు మనం చూస్తున్నాం. ఇకపోతే చివరిగా ఇంకొక ఆమెను గురించి నేను చెప్తున్నాను. ఆవిడెవరంటే వస్తి స్థానంలో వచ్చినటువంటి ఎస్తేరు. తన ప్రజల రక్షణ కొరకే, తన ప్రజల యొక్క మరి ప్రాణ రక్షణ కొరకై దేవుడు ఆయన ప్రణాళిక చొప్పున దేవుడు అక్కడ ఆమెను పెట్టాడు. అహష్వరోషుకు భార్యగా ఒక చక్కని ప్రణాళికతో చక్కని స్కెచ్ గీసి ఒక చక్కని విధానంలో మరి ఆ యొక్క అహష్వరోషుకు భార్యగా ఎస్తేరుని దేవుడు దయచేశాడు. అంటే అక్కడ దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక ఉంది. అలాంటి సమయంలో ఆమెకి మరి ఎంతో సుఖకరమైన జీవితం జీవిస్తున్న సమయంలో మొర్దెకాయ్ తన తండ్రి ఒక మాట చెప్పాడు, అమ్మా నీవు రాజనగరిలో ఉన్నంత మాత్రం చేత నువ్వు తప్పించుకుంటాను నువ్వు అనుకుంటున్నావేమో, ఈ సమయమును బట్టే ఈ స్థితికి ఈ స్థానంలోకి నువ్వు వచ్చావేమో, దాన్ని జ్ఞాపకం చేసుకో అని చెప్పిన వెంటనే తన పౌరుషం తెచ్చుకుంది. తన ప్రజల కొరకు తన తండ్రి ముఖము చూసింది, ఓ పౌరుషము తెచ్చుకొని అక్కడ రాజుగారు ఆజ్ఞను ధిక్కరిస్తుంది. రాజు పిలవకుండా ఆయన సన్నిధికి వెళితే తప్పనిసరిగా అలాంటి వ్యక్తులకు మరణశిక్ష, దండన విధించబడుతుంది. అది ఎస్తేరుకు తెలుసు. కాబట్టి ఎస్తేరంతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఒక చక్కని మాట అంటుంది, నేను నశించినా నశిస్తాను, నేను నశించినా నశిస్తాను. ఈ పరీక్షలో ఎస్తేరు నెగ్గింది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగు. కఠినమైన పరీక్షలో కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు నెగ్గినట్లు చూస్తున్నాం. వెంటనే దేవుడు తన పక్షంగా కార్యం చేశాడు.
తన జనాంగాన్ని తనకిచ్చాడు, తన ప్రాణాన్ని కూడా తనకు దక్కించాడు. ఎస్తేరును మీద ఆ రాజుగారికి దయ పుట్టించాడు. ఆ తర్వాత ఎస్తేరును ఆ యొక్క సామ్రాజ్యం అంతటి మీద రాణిగా దేవుడు స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక ప్రత్యేకమైన శ్రేష్టమైన ప్రణాళిక దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. నీకేవో చాలా గొప్ప వాటిని ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు. ఈ చాలా ఆశీర్వాదకరమైన అనుభవాల్లో దేవుడు నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. చాలా ఉన్నతుడిగా, ఉన్నతురాలిగా, దేశం యొక్క ఉన్నత స్థలాల్లో దేవుడు నిన్ను ఎక్కించాలనుకున్నాడు. ఏవేవో గొప్ప గొప్ప వాటిని నీ సొత్తుగా, నీ స్వాస్థ్యంగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. చెయ్యాలని నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళికను నమ్మకంతో విశ్వాసం ఉంచు నువ్వు అంతే. కాబట్టి నీకు ఎదురవుతున్నటువంటి పరీక్షలను బట్టి నువ్వు బెదిరిపోకు, ఆ పరీక్షల్లో నువ్వు ఓడిపోకు. అది కఠినంగా అనిపించినా సరే, కష్టముగా అనిపించినా, బాధగా భారంగా అనిపించినా సరే, అది తాత్కాలికమే దేవుని బిడ్డ. కాబట్టి ఆ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో నువ్వు కనుక చాలా స్ట్రాంగ్గా నీ యొక్క బలమైన చిత్తము నువ్వు కలిగి ఉన్నట్లయితే, నువ్వు నిలబడినట్లయితే, ఆ పరీక్షకు నెగ్గినట్లయితే, దేవుడు ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలవబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ వెళుతున్నటువంటి అనుభవాలు నీకు కష్టంగా ఉన్నా సరే వెనుకాడవద్దు. నాకు తెలిసిన ఒక యవ్వన కుమారుడు ఉన్నారు, చాలా మంచి వ్యక్తి, ఒక చాలా మంచి ఆఫీసర్ పొజిషన్లో ఉన్నాడు. ఆ యవ్వన కుమారుడు చాలా చక్కని వ్యక్తి, చాలా మంచి దేవుని బిడ్డ, కానీ ఆయన వైవాహిక జీవితంలో చాలా ఫెయిల్ అయిపోయాడు. ఆ బిడ్డ చాలా కృంగిపోతున్నాడు. తను చెయ్యనటువంటి పరిస్థితులు తను అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి ఆంటీ గారు, ఏంటండి నా పరిస్థితి, నేనెందుకు, నాకెందుకు దేవుడు, నేనేం పాపం చేశాను, నేను తప్పు చేయలేదు కదా, నాకెందుకు ఎంత కఠినమైన శిక్ష అని చెప్తుంటే, బాబు ఈ కఠినమైన పరీక్షల తర్వాత, ఈ కఠినమైనటువంటి మార్గాల తర్వాత నీకు బ్రైట్ ఫ్యూచర్ దేవుడిస్తాడు నానా, పుష్కలమైన వెలుగు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు, ఈ కఠినమైన పరీక్షలకు నువ్వు నిలబడు నానా అని చెప్పి అనేక మార్లు ఆ కుమారుడు ధైర్యపరచడం జరుగుతుంది. నిజమే, ప్రస్తుతము శ్రమలలో నడుస్తున్నావా, ప్రస్తుతము కఠినమైన అనుభవాల్లో నడుస్తున్నావా, ప్రస్తుతం అంతా అంధకారంగా కనిపిస్తుందా, ప్రస్తుతం అంతా కూడా నీ కాళ్ళు వణికిపోతున్నాయా, ముందుకు అడుగు వేయలేని స్థితిలో ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూడు. ఈ పరీక్షల గుండా దేవుడే నన్ను నడిపిస్తున్నాడు అని నువ్వు తలంచినట్లయితే, నీవు ఒకవేళ ఆ పరీక్షలకు నెగ్గే శక్తి, తట్టుకునే శక్తి నీకు లేనట్లయితే, ప్రభువా నేను పడిపోకుండా సహాయం చేయండి. యోబు ఆ పరీక్షలకు నెగ్గాడు దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరలోక రాజ్యం అంటే అంత సులువుగా మనకు వచ్చేస్తుందా దేవుని బిడ్డలారా? దేవుడు పెట్టిన చిన్న చిన్న పరీక్షలో నువ్వు నెగ్గకుండానే ఉన్నతమైంది వచ్చేస్తుందా? ఈ లోకంలోనే ప్రతి ఒక చిన్న ప్రమోషన్ కావాలంటే నువ్వు ఒక టెస్ట్ రాసుకోవాలి, నువ్వు కొంత కఠోర పరిశ్రమ నువ్వు చేయాలి. ఒక విద్యార్థులు ఉత్తీర్ణత పొంది ఒక క్లాస్ నుండి ఒక క్లాస్కి ప్రమోట్ అవ్వాలంటే, మరి ఉన్నతమైనటువంటి పదవులు వారు చేపట్టాలంటే వారు కఠినమైన పరిశ్రమ చేయాలి. మరి వారు శ్రమ పడాలి, ఆ పరీక్షల్లో వారు తట్టుకోవాలి, వారు నిలబడాలి, వారు నెగ్గాలి. అప్పుడే ఆ వారు ఉన్నతమైన స్థితికి వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోక సంబంధంగానే ఇలాంటి పరీక్షలు మన జీవితంలో అవసరమైనప్పుడు నిత్య రాజ్యానికి, శాశ్వత రాజ్యానికి, సంతోషకరమైన రాజ్యానికి నీవు నువ్వు వెళ్ళాలంటే ఈ పాటి శ్రమలు మనకు ఎన్నదగినవి కావు దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియ విశ్వాసి, దేవుని రక్తంతో కడగబడిన బిడ్డ, నువ్వు ఆలోచన చేయి, శ్రమ లేని జీవితము లేదు. ప్రతివారు కష్టాల్లో వెళుతున్నారు, ప్రతివారు కూడా, ప్రతి విశ్వాసి కూడా శ్రమలు, ప్రతి విశ్వాసికి కన్నీళ్ళు. ఎవరికి తగిన బాధ పడుకుంది, ఎంత చెట్టుకో అంత గాలి అన్నట్లుగా, ఎంత విశ్వాసానికి తగిన పరీక్షలు అంత విశ్వాసానికి ఉంది. సేవకులకు తగిన పరీక్షలు సేవకులకు ఉన్నాయి, విశ్వాసులకు తగిన పరీక్షలు విశ్వాస అందరికీ ఉన్నాయి. మనమందరము ఆ పరీక్షలు గుండా నెగ్గుకుంటూ వెళ్ళిపోయినప్పుడే దేవుడు మనల్ని అర్హమైన పాత్రలుగా తీర్చిదిద్ది ఆయన రాజ్య వ్యాప్తిలో వాడుకునటం మాత్రమే కాకుండా ఆయన నిత్య రాజ్యానికి దేవుడు మనల్ని వారసులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు దేవుడు మన ప్రియ సంఘమంతటికీ సమృద్ధిగా దయచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.